జరిగిన పరిణామాలన్నీ కూడా అందరూ వీక్షించారు, అందరూ చూశారు. చాలా బాధాకరమైన విషయం అక్కడ జరిగిన పరిణామాలన్నీ. ఎందుకంటే ఒకటి, సజావుగా జరగవలసిన అసెంబ్లీ రాష్ట్ర యొక్క భవిష్యత్తు కోసం, లేకపోతే రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం జరగాల్సింది, అది జరగనివ్వకుండా అలా కాకుండా దాన్ని వేరే దృష్టి మరల్చి దాన్ని ఒక అదే ఎజెండాగా పెట్టుకుని పర్సనల్లీ ఒక క్యారెక్టర్ మీదకి అసాసినేషన్ మీదకి వెళ్ళడం అనేది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి కంటే వ్యక్తిగతంగా ఎప్పుడు లేదు. ఎప్పుడు చాలా ధైర్యంగా ఉండే మనిషి ఆనాడు. మరి ఒక జరుగుతున్న పరిణామాలు అక్కడ, అంతకుముందు ఎప్పుడో నెల క్రితమే అసలు ఎప్పుడు నాన్నగారి నుంచి కూడా ఒక సంప్రదాయం ఏంటంటే ఎప్పుడు ఎస్ ఇష్యూస్ మీద పోట్లాడతాం, అసెంబ్లీ ఉంది అందుకే ఇష్యూస్ మీద పోట్లాడినప్పుడు ఇష్యూస్ వాళ్ళు తప్పు చేస్తే మనం వేలు తెచ్చుకోవడం, లేకపోతే వాళ్ళకి సూచనలు ఇవ్వడం, లేదు వాళ్ళు మేము ఇచ్చిన సూచనలు మాకు నచ్చలేదంటే వాళ్ళు మా మీదకి అంటే పాలిత పక్షం లేకపోతే ప్రతిపక్షం కానివ్వండి ఒకళ్ళు ఒకళ్ళ మీద వాగ్వాదం చేసుకోవడం ఇది సహజం, ఎప్పుడు జరిగేది. కానీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఇప్పుడు మహిళలు కూడా ఉన్నారు, మహిళా శాసనసభ్యురాలు కూడా ఉన్నారు అక్కడ అసెంబ్లీలో. సరే వాళ్ళందరూ కూడా ప్రజల చే వెనుకోబడ్డ ప్రతినిధులు అందరూ కూడా కాబట్టి, సో వాళ్ళు వాళ్ళు మేము తిట్టుకోవడం అది ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవడం కానీ లేకపోతే ప్రతి సవాళ్ళు చేసుకోవడం కానీ అన్నదే ఒక ఆనవాయితీ. నాన్నగారి దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఒకళ్ళ ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకుని ఒకళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ, అంటే కుటుంబ సభ్యులు అందరూ మళ్ళీ చెప్తున్నాను, కుటుంబ సభ్యుల్లో కూడా నేను ఒక శాసనసభ్యుడిని, అలాగే ఎవరన్నా మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు శాసనసభ్యులు. సో ఇప్పుడు ఇష్యూ బేస్డ్ మీద మనం ఫైట్ చేస్తాం, ఇష్యూ బేస్డ్ మీద అంతేగాని పర్సనల్ క్యారెక్టర్ మీద కానీ వ్యక్తిగతంగా మీద కానీ ఎవరి మీదకి వెళ్ళని సంస్కార సంస్కృతి మనం. అటువంటిది మా చెల్లెలు గారు భువనేశ్వరి అంటే చంద్రబాబు నాయుడు గారి భార్య, ఆవిడ మీదకి పర్సనల్గా వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరం. వాడు వాడే భాష కానివ్వండి, లేకపోతే వాళ్ళ వాచకం, లేకపోతే ఆంగికం కానివ్వండి, ఆంగికం కూడా చూస్తే అసలు మనం ఎక్కడ గొడ్ల కొంపలో ఉన్నామా, గొడ్ల చవిట్లో ఉన్నామా, లేకపోతే అసెంబ్లీలో ఉన్నామా అన్నట్టుగా ఉంది. ఎస్ నేను ఒక శాసనసభ్యుడిని, నా మీద కూడా రావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వెళ్ళచ్చు, కానీ ఇట్లా వ్యక్తిగతంగా ఇంటి ఆడవాళ్ళ మీద అంటే రాజకీయాలతో సంబంధం లేని లేకుండా ఆవిడకి ఒక గౌరవమైన స్థానం ఉంది సమాజంలో, ఆవిడ హెరిటేజ్ నడుపుతుంది, మొన్న హిందూపూర్లో కూడా హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ డెస్క్ టాప్ కంప్యూటర్స్ అయితేనేమి ప్రొజెక్టర్స్ అయితేనేమి హిందూపూర్ పంపడం జరిగింది. మేము వీళ్ళు చేశారు ఎవరైనా రాష్ట్ర అభివృద్ధి గురించి వదిలేయండి, ఇటువంటి పని అయినా చేశారు వాళ్ళు, దోచుకుని సొమ్మంతా ఇంట్లో చేర్చడం తప్పితే ఆడవాళ్ళు కూడా వాళ్ళ ఆడవాళ్ళు కూడా చీతరించుకుంటున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదేమో. ఒకసారి వెళ్ళి ఆడవాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అడగమనండి, వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో అందరికీ ఒక తల్లులు ఉన్నారు, అందరికీ పిల్లలు ఉన్నారు, అందరికీ పిల్లలు ఉన్నారు. బాలకృష్ణ గారికి తెలియజేస్తున్నా ఒకటే, అయ్యా నువ్వు కూడా మాట్లాడటం మొదలు పెడతా ఉన్నావు, నీకు అసలే పిచ్చుందని పిచ్చి సర్టిఫికేట్తో కేసులోంచి తప్పించుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ముంబై హాస్పిటల్లో నాకు పిచ్చుంది, నాకు మతి స్థిమితం లేదు, నా మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పి సర్టిఫికేట్ తీసుకొని ఒక కేసులో నుంచి తప్పించుకున్న నువ్వు ఈరోజు మీ తండ్రిని వెన్నుపోటు పొడిచి మీ తండ్రిని దించేస్తే ఈరోజు ఏదైతే తండ్రిని చెప్పులతో కొడితే తండ్రిని కాపాడలేక తండ్రి వెనక నిలబడలేక బావ వెంట పారిపోయిన నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విమర్శిస్తా ఉన్నావంటే సిగ్గు చేటు. ఒక మహనీయుడికి ఎట్లాంటి కొడుకులు పుట్టకూడదు అనే దానికి నిదర్శనం మీరైతే,
ఒక గొప్ప వ్యక్తికి పులి లాంటి పులి కడుపున పులే పుడతాడు ఒక గొప్ప వ్యక్తే పుడతాడని చెప్పేదానికి నిదర్శనం జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఎక్కడ పోయినా చెప్తారు ఏడు మందిని ఎంత మందిని కన్నాడు ఎన్టీ రామారావు ఒక్క కొడుకు కూడా ఉపయోగం లేకపోయాడు లాస్ట్కి తన తండ్రిని రోడ్ల మీద చెప్పులతో కొడతా ఉంటే ఒక్క బిడ్డని కన్నాడు రాజశేఖర్ రెడ్డి భారతదేశం తల ఎత్తుకునేలాగా ఈరోజు తెలుగు జాతి తల ఎత్తుకునేలాగా జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రిని కీర్తిని తీసుకొస్తున్నాడని చెప్పి కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే ముందు నువ్వేంటో అని తెలుసుకొని బాలకృష్ణ గారికి మాట్లాడుతున్నావు.